Yeah, good evening everyone. Okay, let's start our class. So first of all, Vema Daily YouTube channel ద్వారా మీకు అనేక రకమైన కోర్సెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇటీవల. సో మీకు ఒక డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ లాగా డైరెక్ట్గా లైవ్ లాగా వాటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటితో పాటుగా మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వేమా డైలీ యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. దానితో పాటుగా ప్రతిరోజు ఈ లైవ్ క్విజ్, ఈ కరెంట్ అఫైర్స్ బేస్డ్ లైవ్ క్విజ్ అనేది మీకు ఎవ్రీడే 6 PM కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు 1 అవర్ లేట్, సో నెక్స్ట్ నుంచి మనం ఎవ్రీడే 6 PM కి ఎక్సెప్ట్ సండే ఇది ఈ లైవ్ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వేమా ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని. సో అలాగే ఈ వేమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. నో లైవ్ క్విజ్ నాట్ చేంజ్ టు 7 PM. సో ఈరోజు ఒకరోజే మనం ఏంటంటే కొంచెం సమ్ వర్క్ ఉంది నాకు, అందువలన మనం 7 PM కి ఇది షిఫ్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ నుంచి యాజ్ యూజువల్ మనం 6 o'clock ఫాలో అవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే గైస్, సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ క్లాస్ జస్ట్ వెయిట్ రైట్. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ క్లాస్ 1 వీడియో అబౌట్ వేమా ఆన్లైన్ ఎగ్జామ్స్. తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అత్యంత నాణ్యమైన టెస్ట్ సిరీస్లను ప్రిపరేషన్ స్థాయి నుండి అన్ని దశల్లో అభ్యర్థుల వెంటకు వారికి విజయాలను అందించడంలో తోడ్పడుతున్న సంస్థ yoma.net. yoma.net టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి? ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ బ్లూ ప్రింట్ కి అనుగుణంగా సుదీర్ఘ అనుభవం గల నిపుణులచే ఆ టెస్ట్ సిరీస్ తయారీ సిలబస్ ను శాస్త్రీయంగా చిన్న చిన్న భాగాలుగా విభజించి చాప్టర్ వైస్ టెస్ట్ ను రూపొందించాం. మీరు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ పరీక్ష రాసే సమయానికి సిలబస్ దాదాపు 15 సార్లు పునశ్చరణ అవుతుంది. వ్యోమా టెస్ట్ సిరీస్ 60% నుండి 70% విశ్లేషణాత్మక ప్రశ్నలతో కూడి ఉండి అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ స్థాయిని పరీక్షించే విధంగా ఉంటుంది. మా ఒక్క ప్రశ్న 3 నుండి 5 చిన్న ప్రశ్నలకు సమానం. మా పరీక్షలు రాయడం వల్ల రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి ర్యాంకులు లభిస్తాయి. పోటీ పరీక్షను ప్రభుత్వ ఉద్యోగంగా మలిచే సాధన వ్యోమా జస్ట్ సివిల్స్. వివరాలకు www.yoma.net. సెల్ నంబర్స్ 7730078472, 9030078472. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ రైట్. సో మీరు ప్లీజ్ మీకు వ్యూమా ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఈ మొబైల్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ గైస్. సో లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. 22nd March వాజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ వరల్డ్ వాటర్ డే. ది థీమ్ ఫర్ వరల్డ్ వాటర్ డే 2019 ఈజ్. సో ప్రతి సంవత్సరం March 22nd అంతర్జాతీయ జల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో 2019 అంతర్జాతీయ జల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ క్లీన్ వాటర్ ఫర్ ఏ హెల్దీ వరల్డ్, అండ్ ఆప్షన్ బి లీవింగ్ వన్ బిహైండ్, అండ్ ఆప్షన్ సి బెటర్ వాటర్ బెటర్ లైఫ్, అండ్ ఆప్షన్ డి లీవింగ్ నో వన్ బిహైండ్. ఫీ గైస్ ప్లీజ్ ఈ వీడియోస్ని మీకు వీలైనంతగా మీ సోషల్ మీడియా సైట్స్లో అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీతో ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాయిన్ అయినట్టే అది మీకు కూడా చాలా ఉపయోగకరం. వాళ్ళు ఎంత వాళ్ళతో ఎంత మీకు కాంపిటీషన్ ఉందో మీరు డైరెక్ట్గా ఇక్కడ తెలుసుకోవచ్చు. రైట్, ఎక్సలెంట్ గైస్, అబ్సల్యూట్లీ హియర్ ఆప్షన్ డి, దట్ ఈస్ లీవింగ్ నో వన్ బిహైండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్రతి సంవత్సరం కూడా మనం ఇంటర్నేషనల్ వరల్డ్ వాటర్ డేని ఎప్పుడు జరుపుకున్నాం? March 22nd. సో ఈ డేట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 2019 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ వాటర్ డే యొక్క అంతర్జాతీయ జల దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి లీవింగ్ నో వన్ బిహైండ్. సో ఇక్కడ బి కాదు, బి చూసినట్లయితే లీవింగ్ వన్ బిహైండ్, సో ఇక్కడ నో ఉంటుంది. సో నో వన్ బిహైండ్ అనేది రైట్ ఆన్సర్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ గైస్, సో ఇంటర్నేషనల్ వరల్డ్ వాటర్ డే ఈజ్ హెల్డ్ యాన్యువల్లీ ఆన్ 22nd March యాజ్ మీన్స్ ఆఫ్ ఫోకసింగ్ అటెన్షన్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అండ్ అడ్వకేటింగ్ ఫర్ ది సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. సో ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ని మేనేజ్మెంట్ చేయడానికి, సస్టైనబుల్ మేనేజ్మెంట్ చేయడానికి, అలాగే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా 22nd March మనం ఇంటర్నేషనల్ వరల్డ్ వాటర్ డేని జరుపుకున్నాం. సో ది థీమ్ ఫర్ వరల్డ్ వాటర్ డే 2019 వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ ఇతివృత్తం వచ్చేసి లీవింగ్ నో వన్ బిహైండ్. సో విచ్ ఇస్ ద సెంట్రల్ అజెండా, సెంట్రల్ ప్రామిస్ ఆఫ్ ది 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం 2030 కల్లా సాధించాలని చెప్పేసి గోల్గా పెట్టుకున్నాం. మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో వీటిలో ఈ సెంట్రల్ అజెండా వచ్చేసి ఇది లివింగ్ నో వన్ బిహైండ్ అనేది వాటర్కి సంబంధించి. సో దాన్ని 2019 గాను ఇంటర్నేషనల్ వరల్డ్ వాటర్ డే యొక్క ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. సో అబ్సల్యూట్లీ హియర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, లీవింగ్ నో వన్ బిహైండ్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్.
హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఆనర్డ్ విత్ వ్యాస సమ్మాన్ 2018? వ్యాస సమ్మాన్ 2018 అవార్డు యొక్క గ్రహీత ఈ క్రింది వాడిలో ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ లీలాధర్ జాగుడి, అండ్ ఆప్షన్ బి మమతా కాలియా, అండ్ ఆప్షన్ సి సురేందర్ వర్మ, అండ్ ఆప్షన్ డి సునీత జైన్. 2018 వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత. సో నాట్ నీడెడ్, మిగతావి మనకు అవసరం లేదండి. మనం రీసెంట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మన కరెంట్ అఫైర్స్, మనకి మెమరీ బేస్డ్, ఇంకా ఇంతకుముందు ఇయర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం వల్ల. సో నో, నాట్ నీడెడ్. సో ఓకే గైస్, ఎస్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 2018 వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత లీలాధర్ జాగుడి, హిందీ రచయిత లీలాధర్ జాగుడి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను వచ్చేసి 2018 ఈ వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత, అలాగే 2017 వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత వచ్చేసి మమతా కళ్యా, 2016 వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత సురేందర్ వర్మ, 2015 వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత సునీత జైన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 2018 రీసెంట్గా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది కాబట్టి లీలాధర్ జాగుడికి. సో ఇది మనం టోటల్ ఈ వ్యాస సమ్మాన్ అవార్డు ఏంటి, అసలు ఇది ఎప్పుడు స్థాపించారు, ఇలాంటి వాటి గురించి మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ని మీరు ఒకసారి చూసినట్టయితే ఇంతకుముందు 22nd కరెంట్ అఫైర్స్ క్లాస్, దాంట్లో మొత్తం కూడా ఇవి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. హిందీ రైటర్ లీలాధర్ జాగుడి ఆనర్డ్ విత్ వ్యాస సమ్మాన్ 2018 ఫర్ హిస్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. సో ఇతని కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ పద్యాల కలయిక వచ్చేసి జిత్నే లాక్ ఉట్నే ప్రేమ్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీని పేరు జిత్నే లాక్ ఉత్నే ప్రేమ్. దీనికి గాను ఇది వచ్చేసి 2013 సంవత్సరంలో పబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి గాను ఇతనికి 2018 సంవత్సరానికి వ్యాస సమ్మాన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యాస సమ్మాన్ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా కేకే బిర్లా ఫౌండేషన్ 1991 సంవత్సరం నుంచి ప్రదానం చేయడం జరుగుతుంది. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. కస్యన్ జోమార్ట్ తొకయే వాజ్ సోన్ ఈజ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ దేశం యొక్క అధ్యక్షుడిగా కస్యన్ జోమార్ట్ తొకయే ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి మంగోలియా, ఆప్షన్ సి కజకిస్తాన్, అండ్ ఆప్షన్ డి కిర్గిస్తాన్. యా అచ్యుతరాజ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, ప్లీజ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్ ఎక్సలెంట్, అబ్సల్యూట్లీ హియర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కజకిస్తాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కజకిస్తాన్ దేశం యొక్క మాజీ ప్రెసిడెంట్, యా మాజీ ప్రెసిడెంట్ వచ్చేసి నూర్ సుల్తాన్ నజర్బయోవ్. ఇతను ఇటీవల రాజీనామా చేయడం జరిగింది కజకిస్తాన్ దేశం యొక్క ప్రెసిడెంట్ పదవి నుంచి. కాబట్టి ఈ కజకిస్తాన్ దేశం యొక్క తాత్కాలిక ప్రెసిడెంట్గా, ఇంటరిమ్ ప్రెసిడెంట్గా ఇటీవల చూసినట్లయితే మనం కజకిస్తాన్ ప్రెసిడెంట్. సో దీని యొక్క తాత్కాలిక ప్రెసిడెంట్గా ఇటీవల కస్యం జుమాట్ తొకియో. సో ఇతను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇతను ఇంతకుముందు వచ్చేసి నూర్ సుల్తాన్ నజర్బయోవ్ దీని యొక్క కజకిస్తాన్ దేశం యొక్క ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇతను పార్లమెంట్ మనం చూసినట్లయితే స్పీకర్గా ఉండేవారు. సో ఇతన్ని ఇప్పుడు దీని కజకిస్తాన్ దేశం యొక్క తాత్కాలిక ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ గైస్, కజకిస్తాన్ దేశం యొక్క మాజీ ప్రెసిడెంట్ నూర్ సుల్తాన్ నజర్బయోవ్. సో ఇతని యొక్క పేరు మీదుగా ఇటీవల ఈ కజకిస్తాన్ దేశం యొక్క రాజధాని అయిన ఆస్థాన యొక్క పేరుని నూర్ సుల్తాన్గా కూడా మార్చడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్గనైజర్స్ ఆఫ్ ది టోక్యో 2020 ఒలింపిక్స్ అన్వీల్డ్ విచ్ షేప్డ్ టార్చ్ ఫర్ ద 2020 ఒలింపిక్స్? టోక్యో ఒలింపిక్స్ యొక్క నిర్వాహకులు ఇటీవల 2020 ఒలింపిక్స్ కోసం ఈ క్రింది వాళ్ళలో ఏ ఆకారపు టార్చ్ను ఆవిష్కరించారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ట్రంపెట్ షేప్డ్ టార్చ్, అండ్ ఆప్షన్ బి చెర్రీ బ్లోజమ్, అండ్ ఆప్షన్ సి స్టెలేట్ షేప్డ్, అండ్ ఆప్షన్ సి క్రూసిఫామ్ షేప్డ్. ఎస్, క్యాపిటల్ రీనేమ్డ్ యాజ్ నూర్ సుల్తాన్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఓల్డ్ నేమ్ ఈస్ ఆస్థానా ఇస్ ద ఓల్డ్ నేమ్. ఫిక్ గైస్, 2020 సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ జపాన్లోని టోక్యోలో నిర్వహించున్నారు. సో దానికి సంబంధించి టార్చ్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఎస్ అబ్సల్యూట్లీ హియర్ చెర్రీ బ్లోజమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చెర్రీ బ్లోజమ్ షేప్లో ఉండే ఒక టార్చ్ని ఇటీవల ఈ టోక్యో 2020 ఒలింపిక్స్ గేమ్స్ యొక్క ఆర్గనైజేషన్ నిర్వాహకులు ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ గైస్, ఎస్ ఎక్సలెంట్. ది ఆర్గనైజర్స్ ఆఫ్ ద 2020 సమ్మర్ గేమ్స్ ఇన్ టోక్యో హ్యావ్ బీన్ చూసెన్ జపనీస్ మోటివ్ ది చెర్రీ బ్లాజమ్ ఫర్ దేర్ ఒలింపిక్ టార్చ్. సో జపనీస్ మోటివ్ అయిన చెర్రీ బ్లాజమ్ని 2020 టోక్యో ఒలింపిక్స్ యొక్క టార్చ్గా, దానికి చెర్రీ బ్లాజమ్ ఫర్ దేర్ ఒలింపిక్ టార్చ్గా తీసుకోవడం జరిగింది. సో ది డిజైన్ అన్వీల్డ్ మేక్స్ యూజ్ ఆఫ్ ది నాట్ ఓన్లీ ట్రెడిషనల్ సకూరామా బ్లాజమ్ ఎంబ్లెమ్,
బట్ ఆల్సో ది సేమ్ యాజ్ అల్యూమినియం ఎక్స్ట్రూజన్ టెక్నాలజీ యూజ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ద. సో ఇక్కడ మనం చూసినట్టే జపాన్ దేశంలో అల్యూమినియం టెక్నాలజీ యూస్ చేసుకుని బుల్లెట్ టైర్స్ ని ఏ విధంగా అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో సో అదే విధంగా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ అదే షేప్ లో కూడా కొంచెం ఉంటుంది. సో అబ్సల్యూట్లీ హియర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్? సో చెర్రీ బ్లాజమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, చెర్రీ బ్లాజమ్. 2020 సంవత్సరంలో సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? జపాన్ యొక్క రాజధాని అయిన టోక్యోలో జరగనున్నాయి. అలాగే ఇక్కడ దీని యొక్క మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది, 71 సెంటీమీటర్స్ ఇన్ లెంత్, అలాగే వెయిస్ వచ్చేసి 1.2 కేజీ. సో దీని యొక్క బరువు 1.2 కేజీలు ఉంటుంది, అలాగే లెంత్ వచ్చేసి 71 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ 2019 టెంపుల్టన్ ప్రైజ్? 2019 టెంపుల్టన్ పురస్కార గ్రహీత ఈ క్రింది వాళ్ళలో ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ మార్సిలో గ్లేసర్, అండ్ ఆప్షన్ బి అబ్దుల్లా టూ ఆఫ్ జోర్డాన్, అండ్ ఆప్షన్ సి ఆల్విన్ పాంటింగా అండ్ ప్లాంటింగా, అండ్ ఆప్షన్ సి ఆప్షన్ డి వచ్చేసి జోన్థన్ షార్క్స్. గైస్, 2019 టెంపుల్టన్ అవార్డు యొక్క గ్రహీత, యూ ఆల్ డిస్కస్ దిస్ ఆల్సో. 22 మార్చ్ 2019 కరెంట్ అఫైర్స్ మీరు చూడండి, తప్పకుండా చూడండి. దాంట్లో టోటల్ టెంపుల్టన్ అవార్డు అంటే ఏంటి, టెంపుల్టన్ అవార్డు ఇంతకుముందు గ్రహీతలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎస్, ఎక్సలెంట్, అబ్సల్యూట్లీ హియర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అబ్దుల్లా టూ ఆఫ్ జోర్డాన్ ఇతను వచ్చేసి 2018 సంవత్సరానికి గాను ఈ టెంపుల్టన్ 2018 టెంపుల్టన్ అవార్డు యొక్క గ్రహీత. సో మార్సిలో గ్లేజియర్ ఇస్ ద అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్, రైట్? సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, బ్రెజిలియన్ ఫిజిస్ట్. సో ఇతను ఏ రంగానికి చెందిన వ్యక్తి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అలాగే ఏ దేశానికి చెందిన వ్యక్తి. సో ఇతను బ్రెజిల్ దేశానికి చెందిన ఫిజిస్ట్, సో అండ్ ఆస్ట్రానమర్, ఫిజిస్ట్ అండ్ ఆస్ట్రానమర్. మార్సిలో గ్లేజియర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది 2019 టెంపుల్టన్ ప్రైజ్. సో ఈ అవార్డు ఈ పురస్కారానికి గాను ఇతనికి $1.4 మిలియన్ ఇతనికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ టెంపుల్టన్ అవార్డు అనేది 1972 సర్ జాన్ టెంపుల్టన్ పేరు మీదుగా దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇంక్లూడ్ ది దలైలామా అండ్ మదర్ థెరిసా. మదర్ థెరిసా వచ్చేసి ఈ అవార్డు యొక్క మొట్టమొదటి గ్రహీత. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పురుషుల విభాగంలో ఈ అవార్డుని పొందిన వ్యక్తి మన భారతదేశం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారతదేశం నుంచి పురుషుల విభాగంలో ఈ అవార్డుని పొందిన మొట్టమొదటి వ్యక్తి. అలాగే ఓవరాల్గా మనం చూసినట్లయితే మదర్ థెరిసా, మదర్ థెరిసా ఈ అవార్డుని మొట్టమొదటిసారిగా పొందడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వెన్ డిడ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ సెలబ్రేటెడ్? అంతర్జాతీయ అటవీ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈ క్రింది వాళ్ళు ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ 23 మార్చ్, ఆప్షన్ బి 21 మార్చ్, అండ్ ఆప్షన్ సి 22 మార్చ్, అండ్ ఆప్షన్ డి 21 మే. గైస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్, ఇంపార్టెంట్ డేస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో సమ్టైమ్స్ దీని మీద మనకి 1 మార్క్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు ఈ డేస్ అన్ని కానీ మనకు గుర్తుపెట్టుకున్నట్లయితే. ఎస్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, అబ్సల్యూట్లీ హియర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 21 మార్చ్ 2019 మనం ఇటీవల ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ని జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ని 21 మార్చ్ 2019 జరుపుకోవడం జరిగింది. సో యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ ఏ రెజల్యూషన్ 21 డిసెంబర్ 2012. 2012 డిసెంబర్ 21 ఈ ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ అడాప్ట్ చేయడం జరిగింది. సో ఆ రెజల్యూషన్లో ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 21 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్గా జరుపుకోవాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆ తర్వాత నుంచి 21 మార్చ్ ప్రతి సంవత్సరం కూడా మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ని జరుపుకుంటాం. సో 2019 సంబంధించి ది థీమ్ ఫర్ 2019 ఈజ్ ఫారెస్ట్ అండ్ ఎడ్యుకేషన్. 2019 సంబంధించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ యొక్క ఇతివృత్తం వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, థీమ్ ఇతివృత్తం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎక్సలెంట్, అబ్సల్యూట్లీ హియర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ టు కండక్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ నేమ్డ్ డాష్ ఫ్రమ్ 26 మార్చ్ టు 8 ఏప్రిల్ అట్ శ్రీలంక. సో భారతదేశం మరియు శ్రీలంక, శ్రీలంకలో మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 8 వరకు ఈ క్రింది వన్లో ఏ పేరుతో సంయుక్త సైనిక అభ్యాసాన్ని నిర్వహిస్తుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ మిత్రశక్తి 4, అండ్ ఆప్షన్ బి మిత్రశక్తి 7, ఆప్షన్ సి మిత్రశక్తి 5, అండ్ ఆప్షన్ డి మిత్రశక్తి 6. గైస్, ఇండియా అండ్ శ్రీలంక సంయుక్త సైనిక అభ్యాసం,
ఎస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మిత్రశక్తి 6ని మన భారతదేశం అలాగే శ్రీలంక రెండు దేశాల సైన్యాలు కూడా సంయుక్తంగా శ్రీలంక దేశంలో మార్చి 26 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు దీన్ని నిర్వహిస్తున్నాయి. సో ఇది 6వ ఎడిషన్ మిత్రశక్తి సిక్స్. ఎస్ 6 ఇస్ ద రైట్ ఆన్సర్. సో అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ టు కండక్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ మిత్రశక్తి 6 ఫ్రమ్ 26 మార్చ్ టు ఏప్రిల్ 8 అట్ శ్రీలంక. ఎక్కడైతే దీన్ని కండక్ట్ చేస్తున్నారు? శ్రీలంక దేశంలో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్ మనకి ఇంపార్టెంట్, అలాగే ఈ 8వ ఎడిషన్ అనేది ఇది ఇంపార్టెంట్. సో ఇది 6వ ఎడిషన్, అలాగే ఈ ఎక్సైజ్ పేరు మిత్రశక్తి. మిత్రశక్తి మన శ్రీలంకకి మన భారతదేశానికి రెండు దేశాలకు మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ షట్లర్ ప్లేస్డ్ ఇన్ టాప్ 10 ఇన్ ద లేటెస్ట్ వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్. తాజా ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్ 10లో స్థానం పొందిన భారత షట్లర్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సాయి ప్రణీత్, ఆప్షన్ బి లక్ష్య సేన్, అండ్ ఆప్షన్ డి ఆప్షన్ సి పరుపల్లి కశ్యప్, అండ్ ఆప్షన్ డి కిదాంబి శ్రీకాంత్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ షట్లర్ ప్లేస్డ్ ఇన్ ద టాప్ 10 ఇన్ ద లేటెస్ట్ వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్? ఓకే, హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కిదాంబి శ్రీకాంత్ మనం చూసినట్లయితే ఇటీవల తాజా వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మన భారతదేశం యొక్క షట్లర్ అయిన కిదాంబి శ్రీకాంత్ 7th ప్లేస్లో నిలవడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇతను వరల్డ్ వైడ్గా మనం చూసినట్లయితే 7th ప్లేస్లో మన భారతదేశం నుంచి మొదటి ప్లేస్లో నిలవడం జరిగింది. ఎస్ ఎస్ ఎక్సలెంట్ గాయస్. అండ్ బాలాజీ ఆప్షన్ డి. ఉదయ్ కుమార్ ఎక్సలెంట్. అండ్ హియర్ పద్మజ గారు ఎక్సలెంట్, ఆప్షన్ డి ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ లావణ్య గారు అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్, దట్ ఈస్ ద కిదాంబి శ్రీకాంత్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి కిదాంబి శ్రీకాంత్ రిమైన్స్ ద బెస్ట్ ప్లేస్డ్ ఇండియన్ ఇన్ ద మెన్స్ ర్యాంకింగ్స్ అట్ ది 7th. సో 7th ప్లేస్లో ఇతను నిలవడం జరిగింది వరల్డ్ బ్యాడ్మింటన్ పురుషుల ర్యాంకింగ్స్లో, రైట్. సో అలాగే మన భారతదేశం నుంచి మిగతా షట్లర్స్ యొక్క నేమ్స్ వాళ్ళ యొక్క ర్యాంకింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమీర్ వర్మ వచ్చేసి 14th ప్లేస్, అలాగే హెచ్ఎస్ ప్రణయ్ వచ్చేసి 24th ప్లేస్, శుభాంకర్ దేవ్ వచ్చేసి 43rd ప్లేస్, పరుపల్లి కశ్యప్ వచ్చేసి 48th ప్లేస్, అజయ్ జయరామ్ వచ్చేసి 52nd ప్లేస్లో, సౌరవ్ వర్మ 53rd ప్లేస్లో నిలవడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కిదాంబి శ్రీకాంత్ వచ్చేసి 7th ప్లేస్లో వరల్డ్ వైడ్గా మన భారతదేశం నుంచి ఇతను 1st ప్లేస్లో నిలవడం జరిగింది, రైట్ గైస్. సో అలాగే ఇక్కడ టోటల్ పురుషుల ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. పురుషుల ర్యాంకింగ్స్లో ఈ బ్యాడ్మింటన్ పురుషుల ర్యాంకింగ్స్లో మొదటి ప్లేస్లో వచ్చేసి కెంటో మొమట, జపాన్ దేశానికి చెందిన కెంటో మొమట వచ్చేసి మొదటి ర్యాంక్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి చైనాకి చెందిన షీ యుకి, అలాగే మూడో ప్లేస్లో వచ్చేసి చౌ తియా చేన్, రైట్. సో తైపీకి చెందిన చౌ తియాన్ చేన్ వచ్చేసి మూడో ప్లేస్లో ఉన్నారు. మన భారతదేశం యొక్క బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ వచ్చేసి ఇక్కడ 7th ప్లేస్లో ఉన్నారు, రైట్. సో అలాగే ఇక్కడ వచ్చేసి పురుషుల మహిళల సింగిల్స్లో ఈ టాప్ 6లో ఉన్న ప్లేయర్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్యాడ్మింటన్ ప్లేయర్స్, సో ఇక్కడ వచ్చేసి తైపీకి చెందిన థాయ్ జూ యింగ్ వచ్చేసి మొదటి ప్లేస్లో ఉన్నారు మహిళల విభాగంలో, అలాగే చైనాకి చెందిన చెన్ యూఫీ 2nd ప్లేస్లో, జపాన్ దేశానికి చెందిన నజోమి ఒకహారా 3rd ప్లేస్లో ఉన్నారు. సో మన భారతదేశానికి చెందిన స్టార్ షట్లర్ పివి సింధు వచ్చేసి 6th ప్లేస్లో ఉన్నారు. మన భారతదేశం యొక్క షట్లర్స్లో ఈమె 1st ప్లేస్లో ఉన్నారు. సో హియర్ అబ్సల్యూట్లీ దీస్ ఆర్ ది డేటా. సో మనం మొదటి 3rd ప్లేసెస్, అలాగే మన భారతదేశం నుంచి మొదటి ప్లేస్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి 8వ ప్లేస్లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఇక్కడ వచ్చి మన భారతదేశం నుంచి మొదటి ప్లేస్లో వచ్చేసి కిదాంబి శ్రీకాంత్, వరల్డ్ వైడ్గా చూసినట్టే 7th ప్లేస్. అలాగే లేడీస్ విభాగంలో 6th ప్లేస్లో వరల్డ్ వైడ్గా పివి సింధు ఉన్నారు. సో మన భారతదేశం నుంచి ఈమె మొదటి ప్లేస్లో ఉన్నారు మహిళల విభాగంలో. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. 24th March 2019 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే. 2019 వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే థీమ్ ఈజ్. 24 మార్చ్ 2019 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా గుర్తించబడుతుంది. 2019 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ ఎలిమినేట్ టీబీ, అండ్ ఆప్షన్ బి యునైటెడ్ టు ఎండ్ టీబీ, అండ్ ఆప్షన్ సి ఇట్స్ టైమ్, అండ్ ఆప్షన్ డి గవర్నమెంట్ స్టాపింగ్ టీబీ. 24th మార్చ్ మనం ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేని జరుపుకుంటున్నాం. సో అయితే 2019 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే యొక్క ఇతివృత్తం థీమ్ ఏమిటి? ఎస్ ఎక్సలెంట్ అబ్సల్యూట్లీ హియర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇట్స్ టైమ్ అనేది 2019 వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే యొక్క ఇతివృత్తం. ఇట్స్ టైమ్, ఎస్ ఎక్సలెంట్.
ఎక్సలెంట్. ఈచ్ ఇయర్ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే ఈజ్ కమెమరేటెడ్ ఆన్ మార్చ్ 24 టు రైస్ పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ది డివాస్టేటింగ్ హెల్త్ సోషల్ అండ్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ టీబీ. సో ఈ టీబీ వలన, ఈ ట్యూబర్క్యులోసిస్ వలన వచ్చే హెల్త్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ అలాగే ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉండవో వీటి మీద పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసంగా ప్రతి సంవత్సరం కూడా మార్చి 24వ తేదీన మనం వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ని జరుపుకున్నాం. సో 2019 సంవత్సరానికి ఈ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే యొక్క ఇతివృత్తం వచ్చేసి ఇట్స్ టైమ్. Right? Okay, let's see next question. Fitch cuts India GDP growth forecast for financial year 20 is dash. సో ఫిచ్ సంస్థ 2020 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేట్ని ఈ క్రింది వనలో ఎంతకు తగ్గించింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 7.4% అండ్ ఆప్షన్ బి 6.8% అండ్ ఆప్షన్ సి 6.9% ఆప్షన్ డి 7.1%. సో ఇటీవల ఈ ఫిచ్ సంస్థ ఫినాన్షియల్ ఇయర్ 20కి సంబంధించి మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ని తగ్గించి ఇవ్వడం జరిగింది. సో అయితే అది ఎంతకి తగ్గించింది? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్, దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 6.8% ఈస్ ద రైట్ ఆన్సర్. నితేష్ ప్లీజ్ చెక్, ఇట్స్ నాట్ సి, ఇట్స్ బి, దట్ ఈస్ 6.8%. సో ఇక్కడ మనం చూసినట్టే ఫిచ్ సంస్థ ఇది అమెరికా దేశానికి చెందిన సంస్థ. ఇది యాక్చువల్గా మన భారతదేశం యొక్క వృద్ధి రేటు ఫినాన్షియల్ ఇయర్ 20కి వచ్చేసి 7.3% నమోదవుతుందని చెప్పేసి ఇంతకుముందు అంచనా వేసి తెలపడం జరిగింది. సో దాన్ని మరలా 7% తగ్గించింది. సో మరలా ఇప్పుడు దాన్ని 6.8% తగ్గించడం జరిగింది. సో రీసెంట్గా తగ్గించిన ఈ వృద్ధి రేట్ ఏదైతే ఉందో ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే 2021 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ని ఇంతకుముందు ఫిచ్ సంస్థ 7.3% అంచనా వేసి తెలపడం జరిగింది. సో దాన్ని కూడా ఇటీవల 7.1% తగ్గించడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Okay guys, is it clear? Okay, let's see next question. సో ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి సంబంధించి వ్యోమా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. దీని మీద ప్రజెంట్ 40% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా. దాంతోపాటుగా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని కనుక మాకు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా పంపించినట్టయితే మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్, అంటే టోటల్ 50% డిస్కౌంట్ మీకు ఈ వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద ప్రజెంట్ అందించడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చాకో పురాకల్ థామస్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపెనీ. సో ఈ కింది కంపెనీలో ఏ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా చాకో పురాకల్ థామస్ ఇటీవల నియమించబడ్డారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ టాటా పవర్, ఆప్షన్ బి టాటా కాఫీ అండ్ ఆప్షన్ సి కేఫ్ కాఫీ డే అండ్ ఆప్షన్ డి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో కిక్ గైస్, ఎస్ కవిత గారు, అబ్సల్యూట్లీ హియర్ ఆప్షన్ B is the right answer. That is టాటా కాఫీ. టాటా కాఫీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఇటీవల చాకో పురాకల్ థామస్ని నియమించడం జరిగింది. సో టాటా కాఫీ, చాకో పురాకల్ థామస్ ఎండీ మరియు సిఇఓ ఆఫ్ టాటా కాఫీ. సో ప్లీజ్ రిమెంబర్ దిస్, రైట్? సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ టాటా కాఫీ అనౌన్స్ ది అపాయింట్మెంట్ ఆఫ్ చాకో పురాకల్ థామస్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రైట్ గైస్? సో హీ విల్ రీప్లేస్ సంజీవ్ సరీన్. సో దీని యొక్క మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ వచ్చేసి సంజీవ్ సరీన్. సో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్తగా దీనికి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా చాకో పురాకల్ థామస్ దీనికి బాధ్యతలు స్వీకరించున్నారు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ టాటా కాఫీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ డేట్ మార్టీర్స్ డే వాస్ అబ్జర్వ్డ్. ఈ క్రింది వన్లో ఏ రోజున అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 23rd మార్చ్, ఆప్షన్ బి 22nd మార్చ్ అండ్ ఆప్షన్ సి 21st మార్చ్, ఆప్షన్ డి 20th మార్చ్. మార్టీర్స్ డే, ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్సలెంట్, రైట్ గైస్? సో ది నేషన్ ఈజ్ అబ్జర్వింగ్ షహీద్ దివాస్. సో దీన్ని షహీద్ దివాస్ అని కూడా పిలవడం జరుగుతుంది హిందీలో. అలాగే మార్టీర్స్ డే, మార్టీర్స్ డే ఆన్ 23rd మార్చ్, 23rd మార్చ్ ప్రతి సంవత్సరం కూడా మార్చి 23వ తేదీన మనం ఈ మార్టీర్స్ డేని జరుపుకుంటున్నాం. సో దీని గురించి మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ మార్టీర్స్ డేని ఎందుకు జరుపుకుంటున్నామంటే మన భారతదేశం యొక్క రెవల్యూషనరీ ఫైటర్స్ భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, సుఖ్దేవ్ కానీ, సో వీరి ముగ్గురిని కూడా యాక్చువల్గా 1929 ఏప్రిల్ 8వ తేదీన వీరు ఈ అసెం సెంట్రల్ అసెంబ్లీ మీద బాంబు వేయడం జరిగింది. సో దానికోసంగా వీళ్ళు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ దీని మీద బాంబులు వేయడం జరిగింది సెంట్రల్ అసెంబ్లీ మీద. సో దానికోసంగా 1931 మార్చి 23వ తేదీన అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం వీరిని పురితేయడం జరిగింది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా మార్చి 23వ తేదీన మార్టీర్స్ డేని జరుపుకుంటున్నాం. ఇంక్విలాబ్ జిందాబాద్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ నినాదాన్ని భగత్ సింగ్
దీన్ని దీని నినాదం చెప్తూ ఈ 1929 ఏప్రిల్ 8వ తేదీన ఈ సెంట్రల్ అసెంబ్లీ మీద లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబులు వేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ మార్చ్ 23 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ ది ఇండియన్ వర్డ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ అఫిషియల్ ఇంగ్లీష్ వర్డ్ బై ద ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఈజ్. ఇటీవల ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ద్వారా భారతీయ పదం అధికారిక ఆంగ్ల పదంగా గుర్తించబడింది ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ బ్యాంబూ, ఆప్షన్ బి డోల్ అండ్ ఆప్షన్ సి చిరూట్ అండ్ ఆప్షన్ డి చడ్డీస్. ఎస్, అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో చడ్డీస్ అనే పదాన్ని మనం మామూలుగా మన భారతదేశంలో యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇటీవల ఈ ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చడం జరిగింది. ఎస్, అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ది ఇండియన్ ఇంగ్లీష్ వర్డ్ చడ్డీస్ రికగ్నైజ్డ్ యాజ్ అఫిషియల్ ఇంగ్లీష్ వర్డ్ ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చడం ద్వారా ఇది అఫిషియల్ ఇంగ్లీష్ వర్డ్గా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్టే ఇటీవల ఈ ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో 650 కొత్త వర్డ్స్ని చేర్చడం జరిగింది. ఓ 650 ఈ కొత్త వర్డ్లో వచ్చేసి మన భారతదేశం నుంచి యూజ్ చేసే ఈ చడ్డీస్ వర్డ్ని కూడా చేర్చడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. హూ లాంచ్డ్ ఏ న్యూ అప్లికేషన్ నేమ్డ్ శిక్షా వాణి టు అప్లోడ్ పాడ్కాస్ట్ ఆన్ క్లాస్ 12 అండ్ క్లాస్ 12 ఎగ్జామ్ ఎవల్యూషన్ ప్రాసెస్. 12 క్లాసుల పరీక్షల అంచనా ప్రక్రియలో పోడ్కాస్ట్ని అప్లోడ్ చేయడానికి శిక్షా వాణి అనే ఒక కొత్త అప్లికేషన్ని ఈ క్రింది వాళ్ళలో ఎవరు ఇటీవల ప్రారంభించారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ICSE, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఆప్షన్ సి NCERT అండ్ ఆప్షన్ డి CBSE. సో 12వ క్లాసు 12వ క్లాసు పరీక్షలు ఏవైతే ఉంటాయో వీటిని కరెక్షన్ చేసేటప్పుడు ఈ పోడ్కాస్ట్ని ఎలా కరెక్షన్ చేస్తున్నారు, ఎగ్జామ్ ఎవల్యూషన్ ఎలా ఉంది, దానికి సంబంధించి ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసంగా. సో అయితే దీన్ని ఇటీవల లాంచ్ చేసింది ఎవరు? ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ CBSE ఇస్ ద రైట్ ఆన్సర్. CBSE ఇటీవల శిక్షా వాణి అనే ఒక యాప్ని ప్రారంభించడం జరిగింది. CBSE కండక్ట్ చేసే క్లాస్ 12, క్లాస్ 10 అలాగే క్లాస్ 12 పరీక్షలు ఏవైతే ఉండేవో వీటికి సంబంధించి ఈ ఎగ్జామ్ ఎవల్యూషన్ ప్రాసెస్ని మొత్తం కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ న్యూ అప్లికేషన్ నేమ్ శిక్షా వాణి. శిక్షావాణి CBSE వాజ్ లాంచ్డ్ బై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టు అప్లోడ్ ది పోడ్కాస్ట్ ఆన్ క్లాస్ 10 అండ్ క్లాస్ 12 ఎవల్యూషన్ ప్రాసెస్ ఇన్ టైమ్లీ మేనర్. సో టైమ్లీ మేనర్ స్టూడెంట్స్కి ఎవల్యూషన్ ప్రాసెస్ని అందించడం కోసంగా ఇటీవల దీన్ని CBSE లాంచ్ చేయడం జరిగింది. శిక్షావాణి ఈ యాప్ పేరు, మనకి అప్లికేషన్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. దిస్ కంట్రీ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దట్ అలో అమెరికన్ షిప్స్ అండ్ వార్ ప్లేన్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్. సో ఈ కింది వన్లో ఏ దేశం తన వాటరేవులు మరియు విమానాశ్రయాల ప్రయోజనాన్ని అమెరికన్ నౌకలు మరియు యుద్ధ విమానాలని అనుమతించే అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఒక ఒప్పందంపై ఇటీవల సంతకం చేసింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆప్షన్ సి యెమెన్ అండ్ ఆప్షన్ డి ఒమన్. జాన్వి ఎక్సలెంట్ అండ్ పార్వతి గారు ఎక్సలెంట్ హియర్. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ఒమన్. ఒమన్ దేశం, ఈ ఒమన్ దేశంలో ఉన్న పోర్ట్లు ఏవైతే ఉన్నాయో, పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ వీటిని యూజ్ చేసుకునేదానికి ఈ షిప్లు వచ్చినప్పుడు, అమెరికన్ షిప్లు వార్ ప్లేన్స్ వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకునేదానికి ఇటీవల ఈ ఒమన్ దేశంతో అమెరికా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒమన్ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దట్ అలో అమెరికన్ షిప్స్ అండ్ వార్ ప్లేన్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్. రైట్, సో ఎక్సలెంట్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్ అసెంబ్లీ పాస్డ్ ఏ బిల్ ఫర్ ది టోటల్ లిక్కర్ ప్రొహిబిషన్. సో ఈ కింది వన్లో ఏ రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల మొత్తం మద్యం నిషేధానికి సంబంధించి బిల్ని ఆమోదించింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ మిజోరం, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అండ్ ఆప్షన్ డి రాజస్థాన్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్ అసెంబ్లీ పాస్డ్ ఏ బిల్ ఫర్ టోటల్ లిక్కర్ ప్రొహిబిషన్. సో టోటల్ మొత్తం ఈ మద్యం నిషేధించడం కోసంగా ఇటీవల ఈ క్రింది వల్ల ఏ రాష్ట్రం యొక్క అసెంబ్లీ బిల్ని ఆమోదించింది? ఎస్, ఎక్సలెంట్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల మనం చూసినట్టే మిజోరం రాష్ట్రం యొక్క అసెంబ్లీ బ్రింగ్ బ్యాక్ టోటల్ ప్రొహిబిషన్ ఆఫ్ లిక్వర్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్టర్ 4 ఇయర్స్. సో ఇంతకుముందు 4 ఇయర్స్ బ్యాక్ ఇది ఉండేది. సో ఈ 4 ఇయర్స్ తర్వాత టోటల్ లిక్కర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని ప్రొహిబిట్ చేయడం కోసంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లిక్కర్ ఇంపోర్ట్ కానీ, లిక్కర్ సేల్ కానీ, లిక్కర్ కన్జంప్షన్ కానీ మొత్తం కూడా
ప్రొహిబిట్ చేసే విధంగా ఇటీవల మిజోరం రాష్ట్రం యొక్క అసెంబ్లీ బిల్ని పాస్ చేయడం జరిగింది. సో హియర్ ఆప్షన్ డి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఏబిపిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ సంబంధించి 40% డిస్కౌంట్ మీకు ప్రజెంట్ వీమాలో అవైలబిలిటీ ఉంది. ప్లీజ్ మీకు వీమా డైలీ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఎస్, మిజోరం చీఫ్ మినిస్టర్ జోరం తంగ, ఎక్సలెంట్, దట్ ఈస్ ఎక్సలెంట్లీ, అబ్సల్యూట్లీ రైట్ మాధవ్, రైట్, గవర్నర్ జగదీష్ ముఖి, రైట్. సో గవర్నర్ జగదీష్ ముఖి వచ్చేసి అడిషనల్ ఛార్జ్, యాక్చువల్గా జగదీష్ ముఖి అస్సాం రాష్ట్రం యొక్క గవర్నర్, రైట్ గైస్. సో ఈ 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ వీమా డైలీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్టే. సో తప్పకుండా వాట్సాప్ నెంబర్లో మీకు అడ్మిన్స్ ఉంటారు, అడ్మిన్స్కి కనుక మీకు ఆ గ్రూప్లో రిప్లై ఇవ్వకపోయినట్టయితే ఏదన్నా మీకు టెస్ట్ సిరీస్ సంబంధించి డీటెయిల్స్ కానీ, అలాగే మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా అడ్మిన్కి కూడా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. అలాగే మీకు మొబైల్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొబైల్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అనేది మీకు టోటల్ ఇన్ఫర్మేషన్, అలాగే మీకు ఈ డిస్కౌంట్ అనేది మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ వెరీ మచ్.